హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో పానాసోనిక్ లూమిక్స్ G7 మొత్తం అంటే నా ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేసుకుంటాను. ఇది కొన్ని నెలల నుంచి నేను వాడుతున్నాను, 4-5 మంత్స్ నుంచి. చాలామంది దీన్ని రివ్యూ పెట్టమని నాకు అడిగారు, అందుకే ఈరోజు మొత్తం దాన్ని డీటెయిల్గా మీకు చెప్తాను దాని గురించి. ఇది వచ్చేసి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీలో చేసిన కెమెరా అండి. ఇది చాలా చీప్ కెమెరా, అంటే 4Kలో చీప్ అండ్ బెస్ట్ కెమెరా. ఇది ఇండియాలో అవైలబుల్ లేదు, అమెజాన్లో ఉన్నా కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి, అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది US మాత్రం $500కి అవైలబుల్ ఉంది. నేను అక్కడ నుంచి US నుంచే తెప్పించాను. ఇది కంప్లీట్గా మీరు చూడొచ్చు, టోటల్గా ప్లాస్టిక్లో చేసింది బాడీ, కానీ ఎక్కడ కూడా మీకు చీప్ కానీ అంత లూజ్ ఫిట్టింగ్ లాంటిది ఏముండదు, ఎక్సలెంట్ ఉంది. ఇందులో బిల్టిన్ పాపప్ ఫ్లాష్ కూడా ఉందండి, అంటే మామూలుగా ఇండోర్ యూస్కే పనికొస్తుంది, అవుట్డోర్కి దానికి అది పనికిరాదు. బేసిక్ ఫ్లాష్ ఉంది, బిల్టిన్ ఫ్లాష్. ఇదంతా మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ కింద మామూలుగా అన్ని DSLR ఉన్నట్లాగానే ఉంది. ఇది మాత్రం మిర్రర్లెస్ కెమెరా అండి. ఇది మైక్రో 4/3 సెన్సర్ ఉంది, అంటే APS-C సైజ్ కంటే కూడా కొంచెం చిన్నగా ఉంటుంది సెన్సర్, కానీ మీకు అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఇమేజ్ క్వాలిటీ అదంతా బాగుంది. ఇవి కంట్రోల్ డయల్స్ అండి. ఈ డయల్స్ కొంచెం లూజ్గా ఉంటాయండి, యాక్సిడెంటల్గా చెయ్యి తగిలితే తిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మోడ్ డయల్ను మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న షటర్ రిలీజ్ ఆప్షన్స్ ఉండే డయల్ ఉంది కదా, అవి రెండు మాత్రం అంటే స్టాండర్డ్ బిల్ట్ క్వాలిటీలో ఉన్నాయి, అట్లా ఈజీగా రొటేట్ ఏం అవ్వవు. ఇక దీనికి ఒక హాట్ షూ కూడా ఉందండి. మీరు పెద్దవి డెడికేటెడ్ ఫ్లాషెస్ కానీ ఎక్స్టర్నల్ బిగ్ లార్జ్ ఫ్లాషెస్ ఏమన్నా అవుట్డోర్ యూస్ కోసం యూ పెట్టొచ్చు, వాడొచ్చు. ఇది కంప్లీట్ మీరు ఇటు సైడ్ చూడొచ్చు. ఇక్కడ లైకా లోగో కూడా ఉంది కింద, అక్కడ లోగో ఉంది, దానిపైన మీకు లెన్స్ రిలీజ్ బటన్ ఉంది. ఇటు ఇంకో సైడ్ వచ్చేసి ఒక చిన్న ల్యాంప్ ఉంది, అది మీకు సెల్ఫ్ టైమర్కును టోటల్ డార్క్నెస్లో ఫోకస్ అసిస్టెన్స్కి పనిచేస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ కెమెరా, ఇది అరౌండ్ 542 గ్రామ్స్ వెయిట్ ఉంది, ప్లాస్టిక్ బాడీ కాబట్టి. కానీ మీకు చేతిలో గ్రిప్ పట్టుకుంటే ఆ ఫీల్ అది మాత్రం హెవీ, పెద్ద DSLR కానీ కంఫర్టబుల్గానే ఉంది. ఎక్కడ కూడా మీకు చీప్ లాంటి లాగా కానీ లేకపోతే అన్కంఫర్టబుల్ ఉండదు. ఇది అన్ని ఫోకస్ మోడ్స్కి ఒక సపరేట్ స్విచ్ ఇచ్చాడు, కంటిన్యూస్ మాన్యువల్ ఫోకస్కి, సింగిల్ షార్ట్ ఫోకస్కి, కానీ ఆ స్విచ్ కూడా చాలా లూజ్ ఉంది. ఇక్కడ సైడ్ మెనూ బటన్స్ ఉన్నాయి, 4-way బటన్, మళ్ళీ సెంటర్లో మెనూ సెట్ బటన్ ఉంది. ఈ బటన్ లేఅవుట్ కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉన్నాయి బటన్స్, అన్ని ప్లేస్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఈజీ టు యూజ్ ఉన్నాయి, మళ్ళీ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఇందులో మీకు ఫుల్లీ ఆర్టికులేటెడ్ TFT LCD ప్యానెల్ కూడా ఉందండి. ఇది టచ్ స్క్రీన్, ఇది మళ్ళీ మీకు కంప్లీట్గా ఫ్లిప్ అయ్యి మీకు సెల్ఫీ మోడ్లో కూడా యూజ్ వస్తుంది. మీరు చాలా యాంగిల్స్లో మీరు ఎక్కడైనా కానీ ఆ స్క్రీన్ని రొటేట్ చేసుకొని ఏ పొజిషన్లో అయినా కానీ వాడచ్చు. ఎక్సలెంట్ స్క్రీన్ ఉంది, స్క్రీన్ బ్రైట్నెస్ కానీ మీకు కాంట్రాస్ట్, కలర్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది, అంటే బ్రైట్ డేలైట్లో కూడా విజిబిలిటీ అది పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ కార్నర్లో మీకు ఎక్స్టర్నల్ మైక్ ఇన్పుట్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మీకు ఈ ఫ్లాప్ కింద మీకు ఎక్స్ట్రా పోర్ట్స్ ఉన్నాయండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటేమో మీకు దాని USB కేబుల్ పెట్టుకోవడానికి, డేటా ట్రాన్స్ఫర్కి ఒకటి ఉంది, మళ్ళీ HDMI ఒకటి ఉంది, మళ్ళీ ఇంకోటి ఎక్స్టర్నల్ రిమోట్ తోటి కంట్రోల్ చేయడానికి రిమోట్ సాకెట్ కూడా ఉంది. ఇవి దాని స్ట్రాప్ వేసుకోవడానికి క్లిప్స్ అండి. ఎవ్రీథింగ్ అసలు 0 కంప్లైంట్ అండి. కెమెరా నేను ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను కదా, బాడీలో కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆన్ చేసి మనం మెనూ కంప్లీట్ ఒకసారి చూసేసుకుందాం. ఇది ఫస్ట్ ఆన్ చేయగానే మీకు ఇది నేను మొత్తం మీకు ఇది రివ్యూ చేసే ముందు మొత్తం రీసెట్ చేశానండి, అందుకే ఇది స్టార్టింగ్ ఆన్ చేయగానే అది హోమ్ ఏరియా సెట్ చేసుకోమని వస్తుంది, అది ఫస్ట్ ఆన్ చేయగానే వచ్చేస్తుంది. నేను చాలా రోజులు వాడాను కాబట్టి ఒకసారి కంప్లీట్ రీసెట్ చేసి మీకు మొత్తం మెనూ చూపిద్దామని రీసెట్ చేశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు స్క్రీన్ క్వాలిటీ, కలర్స్, అసలు ఎక్సలెంట్ స్క్రీన్. ఈ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన స్క్రీన్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్, అంటే ఈ ప్రైస్ రేంజ్లో. మళ్ళీ స్క్రీన్ కూడా చూడొచ్చు మీరు, చాలా బ్రైట్గా ఉంది. ఇక్కడ అన్నీ మీకు ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. ఇది టచ్ స్క్రీన్ అండి మీకు, అంటే టచ్ సెన్సిటివిటీ అది కూడా బాగుంది, మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఈవెన్ బటన్స్ తోటి కూడా మీరు సేమ్ మెనూ నావిగేట్ చేయొచ్చు, టచ్ కూడా వాడి చేయొచ్చు. ఇందులో ఇవన్నీ డిస్ప్లే ఆప్షన్స్ అండి. ఇది కంప్లీట్ మెనూ లేఅవుట్ అంతా చూపిస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్ డిస్ప్లే కూడా ఆఫ్ చేసేయచ్చు మీరు బ్యాటరీ సేవ్ చేయడానికి ఎప్పుడన్నా. ఇప్పుడు మనం మెనూలో చూద్దాం ఒకటి. ఇప్పుడు నేను ఫోటో కెమెరా మోడ్లో చూపిస్తాను. ఇది స్టాండర్డ్, వివిడ్, ఇవన్నీ న్యాచురల్,
మోనోక్రోమ్, సీనరీ, ఇవన్నీ మీకు డిఫరెంట్ మోడ్స్ అండి. పోర్ట్రేట్ మోడ్, ఇది కస్టమ్, అంటే మనం కూడా పెట్టుకోవచ్చు, మన అసైన్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి ఎక్స్ట్రా ఫిల్టర్స్ ఉన్నాయండి. ఇందులో ఫిల్టర్స్ మీకు చాలా ఇచ్చాడు, అంటే టూ మెనీ ఫిల్టర్స్ ఇచ్చాడు. చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి ఎక్స్ప్రెసివ్, రెట్రో, ఓల్డ్ డేస్, చాలా అంటే దాదాపుగా మీకు ఆ లిస్టు చాలా పెద్ద లిస్ట్ ఉంది. మీకు ఆల్మోస్ట్ మీకు డైలీ యూస్ వచ్చే ప్రతి ఇది, మీరు ఏది ఊహించుకున్నా అది ఇందులో ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ ఉండే ఉంటుంది. మీరు అవన్నీ ఈజీగా మెనూ కూడా మీరు నావిగేట్ చేయడం కూడా చాలా ఈజీ, అంటే మీరు తొందరగా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత డిఫికల్ట్ ఏం లేదు. వేరే కంపెనీ, వేరే బ్రాండ్స్లలో కొంచెం మెనూ నావిగేషన్ అది సిస్టమ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఇందులో పానాసోనిక్లో ఇదే అని కాదు, మీరు ఏది పానాసోనిక్ తీసుకున్నా అట్లనే ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోస్ ఉన్నాయి, మీరు అన్ని ఆస్పెక్ట్ రేషియోస్ పెట్టుకోవచ్చు. 4:3 వాడినప్పుడు ఫుల్ సెన్సర్ యూజ్ అవుతుంది. ఇది ఇమేజ్ సైజ్ అండి. ఇందులో మ్యాక్సిమం వచ్చేసి 16 MP షూట్ చేస్తుంది. 8 ను 4 MP రెండు సైజెస్ ఉన్నాయి. ఇమేజ్ క్వాలిటీలో కూడా మీరు హై క్వాలిటీ జేపెగ్, లో క్వాలిటీ జేపెగ్, రా ప్లస్ జేపెగ్, ఓన్లీ రా కూడా షూట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చాడు మీకు ఇమేజ్ క్వాలిటీలో. మళ్ళీ మీటరింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సెంటర్, మ్యాట్రిక్స్, స్పాట్ మీటరింగ్, ఇది బర్స్ట్ రేట్ అండి. ఇది కూడా మీరు హై ఫ్రేమ్ రేట్లో మీరు బర్స్ట్ రేట్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది 8 FPS షూట్ చేస్తుందండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. మరీ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీకి ఏం పనికిరాదు. ఇందులో ఇదొకటి స్పెషల్ ఫీచర్ ఉందండి, ఇందులో 4K ఫోటో అని ఉంది. ఇదేంటంటే ఫుల్ 4Kలో మీకు హై స్పీడ్లో 30 FPS మీకు ఫోటో షూట్ చేసి ఇస్తుంది. అందులో బెస్ట్ మీకు ఫ్రేమ్ ఏది ఉంటే అది మీరు సేవ్ చేసుకుని ఇమేజ్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది మీకు ఆటో బ్రాకెటింగ్ ఉందండి, సెల్ఫ్ టైమర్, టైమ్ ల్యాప్స్ వీడియో కూడా ఉందండి. ఇందులో టైమ్ ల్యాప్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మీరు గామా కర్వ్స్ మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు మీ చాయిస్ని బట్టి గామా కర్వ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఇంటెలిజెంట్ డైనమిక్ రేంజ్ ఉన్న ఇంటెలిజెంట్ రిజల్యూషన్, పోస్ట్ ఫోకస్ అంటే ఇది కూడా ఒక అడిషనల్ ఫీచర్ అండి. మీరు ఫోటో ముందు తీసేసి తర్వాత కూడా ఫోకస్ చేసుకోవచ్చు అని ఇందులో స్పెషల్ ఫీచర్ ఉంది. ఇందులో మళ్ళీ హెచ్డిఆర్ షూటింగ్ కూడా ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇందులో మీకు మల్టీ ఎక్స్పోజర్ ఉంది, ఎలక్ట్రానిక్ షట్టర్ కూడా ఉంది, అంటే సౌండ్లెస్, మీకు అసలు జీరో సౌండ్, మీరు షట్టర్ క్లిక్ చేసిన సౌండ్ కూడా ఉండదు, అది కూడా ఉంది. రెడ్ ఐ రిమూవల్, ISO లిమిట్ కూడా చేసుకోవచ్చు అండి. మీకు నాయిస్ ఫ్రీ ఇమేజెస్ కావాలనుకుంటే మీరు ఈ పర్టికులర్ రేంజ్ తర్వాత నాకు ISO పోవద్దు అంటే లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్స్టెండెడ్ ISO, మీకు ఇంకా హై ISO కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. షేడింగ్ కంపెన్సేషన్ అంటే మీరు విగ్నేటింగ్ లెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్ కరెక్షన్ ఉంది. మళ్ళీ డిఫ్రాక్షన్ కంపెన్సేషన్ కూడా ఉంది. ఇది sRGB, Adobe RGB, కలర్ స్పేస్. ఇది ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇందులో లెన్స్ వచ్చేసి మీకు మెగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లెన్స్ ఉంది, చాలా బాగుంది లెన్స్ది ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా. ఇది ఫేస్ రికగ్నిషన్. ఇందులో మీరు ఫేసెస్ రిజిస్టర్ కూడా చేసుకొని మీ ప్రొఫైల్ సెటప్ చేసుకోవచ్చు, పర్టికులర్ అంటే మీ ఫేస్ని గుర్తుపట్టి ఫోకస్ చేయడానికి. ఇది వీడియోలో మీకు AVC HD MP4 రెండిట్లో రికార్డ్ చేస్తుంది. మీకు హై క్వాలిటీ కావాలంటే MP4 పెట్టుకోవాలండి. ఇది రికార్డింగ్ సైజెస్, ఇవి 4K 30, 4K 24, ఫుల్ HD 60, ఫుల్ HD 30. మళ్ళీ ఇవి VGA HD HDలో కూడా రికార్డ్ చేయొచ్చు, అన్ని రెజల్యూషన్స్ ఉన్నాయి. ఇది మీకు కంటిన్యూస్ ఆటో ఫోకస్ కూడా ఉంది, మీటరింగ్ మోడ్. ఇవన్నీ వీడియో సెట్టింగ్స్ అండి. ఇందులో కూడా సేమ్ స్టిల్స్కి ఏమున్నాయో మీకు ఎవ్రీథింగ్ అవే సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఇందులో మీరు ఈ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు 8-bit కలర్స్కి 16:255, 0:255 అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మైక్ లెవెల్ కూడా మీరు డిస్ప్లేలో పెట్టుకోవచ్చు ఆడియో లెవెల్ చూసుకోవడానికి, అది వద్దంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు మైక్ లెవెల్ అడ్జస్ట్మెంట్ ఉంది. మళ్ళీ లిమిటర్ కూడా ఉందండి, లిమిటర్ ఉంది, విండ్ నాయిస్ కూడా ఉంది. ఇవండి వీడియో సెట్టింగ్స్. ఇవన్నీ మీరు ఇందులో కస్టమ్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. సైలెంట్ మోడ్, ఇది AE లాక్ బటన్ది. మళ్ళీ మీరు కస్టమ్ మెనూలో మీరు మీకు ఎట్లా డైలీ యూజ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా మీరు మెనూ అంతా సేవ్ చేసుకొని కస్టమ్ 1, 2, 3 కస్టమ్ మోడ్స్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా అన్ని కెమెరాస్లో ఉండేవి. మాన్యువల్ ఫోకస్కి ఫోకస్ అసిస్టెన్స్ కూడా ఉందండి. ఇందులో ఫోకస్ పీకింగ్ ఉంది, మీకు హిస్టోగ్రామ్ ఉంది,
మళ్ళీ మీకు జీబ్రా ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్రొఫెషనల్ కెమెరాస్లో ఏమేమి ఉంటాయో ప్రతి ఆప్షన్ ఉంది ఇందులో మీకు. నేనైతే మ్యాక్సిమం టైంలో GH4కు బదులు ఇదే వాడుతున్నాను ఇవాళ రేపు. ఇందులో మీకు జీబ్రా ప్యాటర్న్, మళ్ళీ మోనోక్రోమ్లో కూడా మీరు లైవ్ వ్యూ చూడొచ్చు. లైవ్ వ్యూకి మోనోక్రోమ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు మీకు. మానిటర్ డిస్ప్లే స్టైల్ చాలా నెవర్ ఎండింగ్ మెను ఉందండి ఇందులో. చాలా టైం పడుతుంది మీకు కంప్లీట్, ఒక అట్లీస్ట్ ఒక 1 మంత్ అట్లా వాడితే కానీ మీకు కంప్లీట్ దాని గురించి ఫుల్ డీటెయిల్గా, అంటే బాగుంది, అన్ని ఫీచర్స్ ఇచ్చాడు. మీరు ఏదనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇందులో టచ్ ఆటో ఫోకస్ ఉన్న దాని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మెను కంప్లీట్ మెను మీకు కంప్లీట్ ఫుల్ అలవాటు కావాలంటే కొన్ని రోజులు పడుతుందండి. ఇమీడియట్ చాలా పెద్ద లెంతీ మెను ఉంది. ఇది లైవ్ వ్యూ మోడ్లో మీకు వ్యూ ఫైండర్ 60 FPSలో చూపిస్తుందండి. అది చాలా స్మూత్ ఉంది వ్యూ ఫైండర్ కూడా. వ్యూ ఫైండర్ కలర్స్, బ్రైట్నెస్ అవన్నీ బాగున్నాయి. కాకపోతే వ్యూ ఫైండర్ అంత హై క్వాలిటీ లేదు ప్రీమియం కెమెరాస్లో ఉన్నట్టు, GH5లో GH4లో ఉన్నట్టు లేదు. వ్యూ ఫైండర్ క్వాలిటీ కొంచెం యావరేజ్గానే ఉంది, యావరేజ్ కాదు బిలో యావరేజ్ ఉంది. వెనకాల స్క్రీన్ మాత్రం LCD స్క్రీన్ బాగుంది. వ్యూ ఫైండర్ అంత స్పెషల్ ఏం లేదండి. అది ఇందులో టైం ల్యాప్స్ వీడియో మీరు ఇందులోనే క్రియేట్ చేసుకోవచ్చు అండి. అదొకటి ఆప్షన్ బాగుంది. అంటే మీరు సిస్టంలో మొత్తం వేసుకొని అక్కడి నుంచి టైం ల్యాప్స్ చేసుకునే అవసరం లేదు. ఇన్ కెమెరా ప్రాసెసింగ్ ఉంది, రా ప్రాసెసింగ్ కూడా ఇన్ కెమెరాలోనే ఉంది. మీరు రాలో షూట్ చేసుకుంటే కెమెరాలోనే మీరు JPEG-లో కన్వర్జన్ కూడా చేసుకోవచ్చు. ఈ షటర్ ల్యాగ్ అలాంటివి కూడా ఏం లేవు, చాలా ఫుల్ స్పీడ్ ఉంది. 8 FPS షూట్ చేస్తుంది. మళ్ళీ మెకానికల్ షటర్ కూడా ఉంది, మీకు ఎలక్ట్రానిక్ షటర్ కూడా ఉంది సౌండ్ లేకుండా తీయడానికి. ఒకటే ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఆటో ఫోకస్ ఒకటే నచ్చలేదండి నాకు. ఆటో ఫోకస్ చాలా అంటే స్లో ఉంది. DFD అని డెప్త్ ఫ్రమ్ డీఫోకస్ అని చెప్పేసి వీళ్ళది కొత్త ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది, అది నాకు అంత నచ్చలేదు ఆటో ఫోకస్ సిస్టమ్. మన డ్యువల్ పిక్సెల్ ఆటో ఫోకస్ లాగా, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ లాగా లేదు. ఇది కాంట్రాస్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అండి, అది కూడా DFD ఆటో ఫోకస్ అని పానాసోనిక్ది. పనిచేస్తుంది ఓకే, కానీ అంత స్పెషల్ ఏం లేదండి ఆటో ఫోకస్. ఇందులో సెన్సర్ వచ్చేసి 4/3 ఉంటుంది, అంటే మీకు అన్ని లెన్సెస్ 4/3 లెన్సెసే కూర్చుంటాయి దీంట్లో. APS-C సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ 4/3 లెన్సెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి. దీంతో వచ్చిన లెన్స్ 1442 లెన్స్ అండి, 3.5 5.6 OIS ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి. పర్వాలేదు, జనరల్ యూస్కి బాగానే ఉంది అది. నార్మల్ యూసేజ్కి మీకు ఇంటి పర్పస్కి దానికి వాడవచ్చు. మీకు మరీ ప్రొఫెషనల్ రిజల్ట్స్ కావాలంటే మాత్రం మీరు ప్రైమ్ లెన్సెస్ ఇందులో సపరేట్గా తీసేసుకోవాలి 4/3. అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి 4/3, ఎందుకంటే అన్ని మూవీస్కి దానికి 4/3 లెన్సెస్ వాడతారు కాబట్టి కొంచెం హై క్వాలిటీ ఉండి ప్రైస్ కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది. దీంతో వచ్చిన లెన్స్ తోటి నేను ఆల్మోస్ట్ ఇదే లెన్స్ ఎక్కువ వాడతాను. ఇంకో లెన్స్ ఉంది ప్రైమ్ లెన్స్, అది కూడా నేను మీకు రివ్యూ చేసి చూపిస్తాను. అది నా దగ్గర ఎక్స్ట్రా తెప్పించాను, అది కూడా రివ్యూ చేసి చూపిస్తాను. ఇదే ఆటో ఫోకస్ స్టిల్లో ఓకే అండి. స్టిల్లో మీకు ఆటో ఫోకస్ ఎలాంటి ప్రాబ్లం లేదు, సూపర్ స్పీడ్ ఉంది స్టిల్లో. అసలు అల్ట్రా ఫాస్ట్ ఫోకస్ అవుతుంది, ఈజీగా క్యాప్చర్ అవుతుంది. స్టిల్స్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది, లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే ఉంది. వీడియోలోనే మీకు ఆటో ఫోకస్ చాలా స్లో ఉంది. మోస్ట్లీ నేను మాన్యువల్ ఫోకసే వాడుతూ ఉంటాను వీడియోలో. ఈ కెమెరా వాడినప్పుడు ఆటో ఫోకస్ తక్కువ, చాలా రేర్. పానాసోనిక్ ఇది కాదు, మీరు ఈవెన్ 1 lakh అబవ్ పే చేసి మీరు GH5 కొనుక్కున్నా అందులో కూడా మీకు ఆటో ఫోకస్ ప్రాబ్లం ఉంది. అంటే మీరు ఏదో మొన్న రీసెంట్లీ అప్డేట్ వచ్చింది GH5కి, దానికి అప్డేట్ చేసుకున్నాక కూడా ఇంకా ఫుల్గా రెక్టిఫై అవ్వలేదు అది. ఈవెన్ అది ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్తో కంపేర్ చేస్తే స్లోగానే ఉంది. ఇందులో ఏంటంటే పానాసోనిక్లో సెన్సర్ వచ్చి లైవ్ మాస్ సెన్సర్ ఉంటుందండి. సెన్సర్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది, కలర్స్ కానీ మీకు ఇమేజ్ కాంట్రాస్ట్ మళ్ళీ డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్ సూపర్బ్ ఉంటుంది ఇమేజ్ క్వాలిటీ. జస్ట్ ఏంటంటే అది ఒక్కటే ఆటో ఫోకసే పానాసోనిక్ ఇంతవరకు 100% సక్సెస్ అవ్వలేదు. ఇవన్నీ చాలా ఫోకస్ మోడ్స్ ఉన్నాయి, కాకపోతే ఎన్ని మోడ్స్ పెట్టినా కానీ మీకు ఆటో ఫోకస్ మీకు ఫేస్ డిటెక్షన్ లాగా మాత్రం పనిచేయట్లేదు. నేను అన్ని టెస్టింగ్లు చేసుకున్నాను. ఆటో ఫోకస్ మీకు కంపల్సరీ అనుకున్నప్పుడు మాత్రం ఈ కెమెరా తీసుకోవద్దు. మీరు మాన్యువల్గా ప్రొఫెషనల్ వర్క్ చేసుకునేది ఉంటేనే ఇలాంటి పానాసోనిక్కి వెళ్ళాలి. మీరు ఫుల్ ఆటో ఫోకస్లో డిపెండ్ అయి ఉంటే మాత్రం పానాసోనిక్ తీసుకోవద్దండి.
దీని ఫోటో శాంపిల్స్ను వీడియో క్లిప్స్ నేను ఈ వీడియో ఎండ్లో పెడతానండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. 4K వీడియో క్లిప్స్ పెడతాను, కొన్ని పిక్చర్ శాంపిల్స్ కూడా పెడతాను నేను, అవి మీరు ఎండింగ్లో చూసేసుకోండి. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి బాగుందండి. బ్యాటరీ లైఫ్ మీరు 4K వీడియో షూట్ చేస్తే కంటిన్యూస్గా 1 అవర్ షూట్ చేయొచ్చు. మీరు స్టిల్స్ తీస్తే ఫుల్ ఛార్జ్ బ్యాటరీ ఉన్నప్పుడు 350 షాట్స్ తీయొచ్చు స్టిల్స్. ఇంకా హీటింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, అసలు ఎలాంటి హీటింగ్ లేదు కెమెరాలో. మీరు ఎంతసేపు వాడినా కంటిన్యూస్గా మీరు హోల్ డే వాడినా కానీ అసలు జీరో హీటింగ్, అసలు హీటింగ్ ప్రాబ్లమే లేదు. ఈ ప్రైస్ రేంజ్కి ఇది బెస్ట్ కెమెరా అండి. ఇది 35,000 రూపీస్ అంటే $500, అంతకంటే ఎక్కువ పెట్టడం కూడా దీనికి వేస్ట్. $500 మీకు ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ ఉంది, ఎక్సలెంట్ ఇమేజ్ క్వాలిటీ ఉంది, మీ అన్నీ మీ 4K వీడియో షూటింగ్ అన్నీ చేసుకోవచ్చు, ఫొటోస్ బాగా వస్తాయి, మీకు ఎవ్రీథింగ్ ఓకే ఉంది. ఒక్క ఆటో ఫోకస్ తప్పితే, ఆటో ఫోకస్ దీంట్లో పర్ఫెక్ట్ ఉండి ఉంటే నేను ఇంకా వేరే కెమెరా అసలు ముట్టేవాడినే కాదు. ఇందులో ఆటో ఫోకస్ కనుక 100% అక్యురేట్ ఉంటే నేను సెకండ్ పానాసోనిక్ వదిలిపెట్టి వేరే బ్రాండ్కి అసలు వెళ్ళేవాడినే కాదు, అంత బాగుంటుంది కెమెరా. మీకు స్టిల్స్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, స్టిల్స్లో మీకు ఫోకస్ ప్రాబ్లమే లేదు, వాడుకోవచ్చు. ఇక్కడ సైడ్లో కూడా మీరు చూడొచ్చు, మీకు ఎక్స్ట్రా ఇక్కడ నుంచి మెనూ పాప్ అవుతుంది. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో షార్ట్కట్ అన్నీ మీకు కస్టమ్ బటన్స్ మీరే చేసుకోవచ్చు. మీరు ఇందులో వైఫై కూడా ఉందండి. ఇందులో వైఫై నుంచి మీరు పిక్చర్స్ అన్నీ పానాసోనిక్ ఇమేజ్ యాప్ అని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఆ పానాసోనిక్ యాప్ నుంచి కెమెరాని టోటల్గా కంట్రోల్ చేయొచ్చు. మళ్ళీ ప్రివ్యూ కూడా మీరు ఫోన్లో చూసుకోవచ్చు, ఫోకసింగ్ ఎవ్రీథింగ్ చేయొచ్చు. అంత వీడియోలో డిలే కూడా ఏం లేదు. ఆ యాప్ కూడా బాగానే ఉంది, ఈజీ టు యూజే ఉంది. మళ్ళీ వైఫై నుంచి మీరు అన్ని ఇమేజెస్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫోన్లో. ఇమీడియట్ సోషల్ మీడియాలో అట్లా షేర్ చేసుకోవడానికి మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా చాలా అంటే మీరు కస్టమ్ బటన్స్ అన్నీ మీకు చాయిస్ ఎట్లా ఉంటే అట్లా పెట్టుకోవచ్చు. రియర్ సైడ్లో ఉన్న అన్ని బటన్స్కి మీరు మార్చుకోవచ్చు, మీకు ఏ బటన్లో ఏ ఫీచర్ కావాలంటే ఆ ఫీచర్ పెట్టుకోవచ్చు. బాగుందండి, ఈ ప్రైస్కి ఇది మీరు తీసుకోవచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు నా మొత్తం G7 కెమెరాతో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. ये क्या है?